మీరు బాక్సర్లు గురించి వినే ఉంటారు. వారు సాధన ఎలా చేస్తారు? వారి జీవిత భాగస్వామిపై ఈ సాధన చేయరు కదా. వారు ఒక రబ్బరు బంతిని మాటిమాటికి కొడుతూ సాధన చేస్తారు. అదేవిధంగా మాస్టర్ గారు కూడా ఒక ఇసుక బ్యాగు లాంటి వారే. ఇసుక బ్యాగుతో సాధన చేసినట్లు వారితో మీరు సాధన చేయవచ్చు. నా ఉద్దేశంలో శరణాగతి అనేది ఒక అంతరంగ పోరాటం. మీకు అసలు పరిచయం లేని వ్యక్తి వద్ద ఎందుకు శరణాగతి పొందుతారు? కాబట్టి అలా ఎవరైనా శరణాగతి పొందుతారని నేను అనుకోను. కానీ ఈ శరణాగతి లేకుండా మనం కొంతవరకు సాధనలో పురోగతి సాధించగలమే కానీ ఇంకా ముందుకు వెళ్ళలేం. You can progress up to a certain extent, but not beyond that. మనం ధ్యానం వలన కలిగే లాభాలను పొందగలం. కానీ ఆ స్థితిని దాటి పురోగతిని సాధించాలంటే శరణాగతి తప్పనిసరి. మాస్టరు గారు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక సిద్ధాంతం. మీరు చెప్పిన విధంగా మొదట లాలాజీ, తరువాత బాబూజీ వచ్చారు, తరువాత చారీజీ, ఇప్పుడు నా వంతు వచ్చింది. మనం వీరందరికీ శరణాగతి పొందాలా? మీరే ఆలోచించండి. వారు కేవలం వ్యక్తులు మాత్రమే కాదు. మరో విధంగా చెప్పాలంటే ఒక నది పర్వతంలో ఆవిర్భవించినప్పుడు, ఉదాహరణకు గంగానది ఉన్నతమైన హిమాలయ పర్వతాలలో గల గంగోత్రి నుండి ఉద్భవించినప్పుడు నీరు బొట్టు బొట్టుగా పడుతూ ఆ తరువాత ఎన్నో ఉపనదులతో కలిసి మైదాన ప్రాంతమైన ఢిల్లీ పరిసరాలలో ఎంతో విశాలంగా పెద్దదిగా అవుతుంది. ఆ తరువాత ఆ నది ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తుంది. అలాగే దాని పేర్లు కూడా మారుతూ ఉంటాయి. గంగానది, భాగీరథి, ఇలా ఒకే నది, ఒకే నీరు, కానీ ఎన్నో పేర్లు. కాబట్టి శరణాగతి అనేది ఒక వ్యక్తికే కాదు, అది మన ఉద్యమానికి, మనం అనుభవించే ప్రాణాహుతికి, మన హృదయ స్వరానికి, ఇలా అన్నిటికీ వెనుక నుంచి స్ఫూర్తినిచ్చే ఆ మూల సిద్ధాంతానికి శరణాగతం అవ్వాలి. అంతిమంగా మన ఉనికికే మూలమైన దానికి మనం శరణాగతం అవ్వాలి. మనం మన హృదయస్వరం వినడానికే ఇబ్బంది పడతాం. ఇక వేరే వారి హృదయం స్వరానికి మనం ఎలా శరణాగతి అవుతాం? కాబట్టి మన సాధన మన హృదయంతోనే మొదలవుతుంది. నేను నా హృదయాన్ని వినగలుగుతున్నానా, దాని ఆదేశాలను పాటించగలుగుతున్నానా? అప్పుడు మీరు ఫలితాలను గమనించండి. మీరు మీ హృదయం మీద ఒక రాయి ఉంచి నీవు నిశ్శబ్దంగా ఉండు, నన్ను ఈ పని చేయనివ్వు అంటారు. నాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం లేదు, కానీ నేను అతనితో డేటింగ్కి వెళ్ళవలసి ఉంది. అప్పుడు ఏమవుతుంది? హృదయం ఈ పని చేయమని చెబుతోంది. మీరు చేయలేకపోతారు. అప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుంది. మీరు మీ హృదయాన్ని వినలేకపోతే, లేదా మనస్సాక్షిని మీరు వినలేకపోతే, మీరు మీ అంతరాత్మకు శరణాగతి అవ్వలేరు. కానీ నేను నా అంతరాత్మకు శరణాగతి చెందినప్పుడు, అంటే నా హృదయవాణిని మరింతగా వినగలిగినప్పుడు, నా అంతరాత్మ, గురువర్యుల మూలతత్వం రెండూ ఒకటే, వీటి మధ్య ఎలాంటి తేడా లేదు అని తరువాత అర్థం చేసుకుంటారు. They're both same. There's no difference. కాబట్టి మీ హృదయవాణిని
ఎల్లప్పుడూ వినండి. అందుకే మనం హృదయంలో దివ్య ఉనికిపై ధ్యానిస్తాం, మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటాం. ఈ ప్రక్రియలో మనం స్వచ్ఛంగా సరళంగా తయారవుతాం. మన హృదయంలో భగవంతుడు నివసించే సరైన పాత్రునిగా మారతాము. బైబిల్లో ఒక మంచి విషయం ఉంది. వారు చెప్పినట్లు బైబిల్లో స్వర్గం గురించి ముందుగానే ఊహించి ప్రేరణ కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి. Anticipation or the motivation towards the heaven. కానీ దానిలో ఒక చిన్న సమస్య ఉంది. ఎందుకంటే స్వర్గం భౌతిక పరిణామం కాదు. మన హృదయం స్వచ్ఛంగా సరళంగా ప్రేమగా మారినప్పుడు దేవుడు మన హృదయం వైపు ఆకర్షితుడై స్థిరపడగలడు. ఆపై మన హృదయం స్వర్గంగా మారుతుంది. మీరు ఆనందాన్ని ఆస్వాదించడం ఆరంభిస్తారు. మన హృదయం యొక్క ఆజ్ఞలను మీరిన మరుక్షణం అది మరింత క్లిష్టంగా మాలిన్యంగా మారుతుంది. అప్పుడు హృదయం భావోద్వేగాలు, నిరాశ, ఆందోళనలతో దుఃఖం అనుభవిస్తుంది. అది నరకం. ఈ విషయం గురించి మరింత తెలుసుకోవలసి వస్తే మనం సహజ మార్గ ఆలోచన విధానంలో పాపాన్ని విశ్వసించము. జుడాయిజంలో, యూదు సంప్రదాయంలో పాపం అంటే ప్రధాన మూలం నుండి, ప్రధాన లక్ష్యం నుండి మీరు పక్కదారి పట్టారని అర్థం. It means you have deviated from the main pursuit, main source, main goal. ఇక్కడ బాబూజీ దానిని వక్రత అని అన్నారు. మీరు ఇలా వెళ్ళాలి, కానీ మీరు యూటర్న్ చేశారు. అది పాపం. మీ హృదయం ఈ దిశలో వెళ్ళమని చెప్పినప్పుడు మీరంటారు, లేదు, నేను ఈ దిశలో వెళ్ళాలి అని. నీ దిశను నీ హృదయానికి వ్యతిరేకంగా మార్చుకోవడం కూడా పాపమే. ఎందుకంటే ఈ పాపమే మిమ్మల్ని బాధ పెడుతుంది. ఎవ్వరూ మీకు శిక్ష విధించాల్సిన అవసరం లేదు. మీ పట్ల మీరు వేసుకునే శిక్ష కంటే కఠినమైన శిక్షను మీకు ఎవ్వరూ విధించలేరు.